వెల్కమ్ టు టిఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ముందు హెడ్లైన్స్. ఘనంగా కాళోజీ జయంతి వేడుక, అక్షర యోధునికి నివాళులు అర్పించిన ప్రముఖులు. ఓటు కావాలా, నోటు రాయాలి, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రాజయ్య వద్దు, ఎవరైనా ముద్దు, ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసనలు. చట్టసభలో స్థానం కల్పించకుంటే తాడోపేడో, అల్టిమేట్ జారీ చేసిన బీసీ కులాల ఐక్య వేదిక. ప్రజల కష్టాలు చూసి కరిగిపోయి, ప్రభుత్వాల మోసాలు చూసి మండిపోయి, అక్షరాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టిన అక్షర యోధుడు కాళోజీ అందరి గొడవను తన గొడవగా చేసుకుని జీవితాంతం ఘర్షణ పడ్డారు. చావునీది పుట్టుకనేది, బతకంతా దేశానికే అని ఎలుగెత్తి చాటి ఆచరించిన ప్రజాకవిని ఆయన జయంతి దినాన నెమరేసుకుందాం. కాళోజీ నారాయణరావు జయంతి తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి అర్బన్ రూరల్ జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎం హరిత, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, అంపశయ్య నవీన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంపశయ్య నవీన్ మాట్లాడుతూ, కాళోజీ నిజమైన ప్రజాస్వామికవాది, రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ ఒకేలా వర్తింపచేయాలనే వాడిని. భాష విషయానికి వస్తే 2.5 జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడుతుందని ఆవేదన పడ్డారని గుర్తు చేశారు. కాళోజీ లాంటి గొప్పవాళ్ళను చూడటం అదృష్టంగా భావించాలని, ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని కోరారు. ఆయన పర్ఫెక్ట్ డెమోక్రాట్, 100% డెమోక్రాట్. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఆయన ఇష్టపడినంతగా పోరాడినట్టుగా మరే ఇతర రచయిత కూడా పోరాడలేదు. భాషని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వెక్కిరించారు, దాన్ని ఆయన కాళోజీ గారు చాలా తీవ్రంగా నిరసించాడు. ఏ భాషకు ఉండే గౌరవం ఆ భాషకు ఉంటుంది, ఆ భాషకి ఇవ్వాల్సిన గౌరవం ఆ భాషకు ఇవ్వాలి అని అంటుండేవాడు. ఆధిపత్య ధోరణిని ఆయన ఎప్పుడూ అంగీకరించేవాడు కాదు. ఈ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగానే ఆయన పోరాడి తెలంగాణ కోసం హార్నిషలు శ్రమించాడు ఆయన. సో అట్లా అంటే ఒక మహాకవి, ఒక ప్రజాకవి, ప్రజలందరి ప్రేమను పడిసినవాడు, అంత గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేడు. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన మనం గుర్తుంచుకుంటాం. ఆయన కవిత్వం ఎప్పుడూ మన హృదయాల్లో నిలిచి ఉంటుంది. ఆయన చెప్పినటువంటి ఎన్నో సూక్తులు, ఎన్నో అభిప్రాయాలు ఎప్పుడు మనం గౌరవిస్తాం. సో అంతటి మహాకవి ఇవాళ మన మధ్య లేకపోయినా సరే ఆయన ఉత్సవాన్ని, ఆయన జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. సో ఆ మహాకవికి నేను జోహార్లు అర్పిస్తూ. టీఆర్ఎస్ పార్టీ ఆదరించిన కొండ దంపతులు అధినాయకత్వాన్ని విమర్శించడం సరికాదని టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఖండించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండ దంపతులను కేసీఆర్ ఆదరించి గతంలో టికెట్ కేటాయిస్తే ఇష్టం లేకున్నా కేసీఆర్ నాయకత్వానికి లోబడి కొండ సురేఖ గెలుపునకు సహకరించామని గుర్తు చేశారు. కొండ దంపతులతో ఎన్నో ఇబ్బందుల పాలయ్యామని అన్నారు. వారు పార్టీ మారినా వారితో ఎవరూ పోవడానికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సమావేశంలో వెంకట్ గౌడ్, అల్లం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను ఏ ఉన్నా రేపు పెద్ద ఆయన చూసుకుంటాడు అనే ధైర్యంతో మేము ఆయన మాకు ఆయన నచ్చకపోయినా మేము అందరం జేవుళ్ళ నుంచి పైసలు పెట్టుకొని కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఇల్లు తిరిగి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మేము ఆ రోజులలో మా వ్యక్తిత్వాలను పక్కకు పెట్టి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించేదంటే మా పాత్ర అత్యధిక ఉన్నదని. ఎందుకంటే నేను దగ్గరతో అప్పుడు కేసీఆర్ మన సారయ్య గారి మీద ఓడిపోవటం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అయినా మళ్ళీ ఎంబడే కొన్ని రోజులకే కేసీఆర్ గారు మళ్ళా వారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా యునానిమస్గా వచ్చే దాంట్లో మా పాత్ర కూడా ఉండటం, అంటే మేము ఒక సంస్థ పెట్టుకొని మాకున్న కార్యకర్తలను ఎంతోమందిని అలా విలీనం చేసి చేసిన తదనంతరం ఎమ్మెల్సీ అయిపోగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మా కార్యకర్తలందరినీ ఎంతో ఇబ్బందులు పెడుతున్నా మేము గత 3 సంవత్సరాల నుంచి ఎదిరించి మా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈరోజు వరకు ఆయనతో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మీ అందరికీ తెలుసు.
అయినా ఓడిపోయినాక ఇప్పుడు అయిపోయినాక అంత అయిపోయినాక మాకు టీఆర్ఎస్ పార్టీ నష్టం చేసింది, పలానోళ్ళు నష్టం చేసిండ్రు, పలానోళ్ళను పిలుచుకొని చేయలే అని చెప్పడం ఎంతవరకు భావ్యం. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, కార్పొరేటర్ వేమల శ్రీనివాస్ మాట్లాడుతూ 9 రోజుల పాటు మూల గణపతికి అభిషేకం, ఉదయం నుండే విశేష అలంకారాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో గత 50 సంవత్సరాలుగా ఈ మహాగణపతి ఉత్సవాలు మహావైభవంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు 13వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీ నాడు ప్రముఖ వస్త్ర వ్యాపారి అయినటువంటి కీర్తిశేషులు వెనిశెట్టి కీర్తి పున్నంచందర్ గారి గృహం నుండి ఆ రోజు ఉదయం 10 గంటలకు మంగళ వాయిద్యాలతోని ఉత్సవ విగ్రహం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ఊరేగింపు అనంతరం స్వామివారిని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం, ప్రతినిత్యం కూడా ఆ ఉత్సవ విగ్రహానికి, అదేవిధంగా మూల విరాట్ అయినటువంటి ఉత్తిష్ట గణపతికి కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో చోట్ల మనం పెట్టినా కూడా 1000 స్తంభాల గుడిలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఎంతో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవాలయం కాబట్టి ఇక్కడికి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది. అంతమందికి కూడా మేము ఇక్కడికి వాళ్లకు అనుకూలంగా వసతులు సౌకర్యాలు కూడా కల్పించడం అంటే కూడా ఒక పెద్ద కష్టంతో కూడుకున్న పని కాబట్టి అన్ని కార్పొరేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఒక భక్తి కార్యక్రమాలు కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలే కానివ్వండి, భక్తి కార్యక్రమాలే కానివ్వండి, ఓమం అటువంటివి కూడా ఈ 9 రోజులు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునే విధంగా మేము అన్నీ కూడా సకల సౌకర్యాలు కూడా మేము అన్ని కార్పొరేషన్ తరఫున, అందరి తరఫున కూడా మేము ఇక్కడ ప్రసిద్ధి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని అన్నీ కూడా వాళ్ళు ఐశ్వర్యం సంపాదించుకునే విధంగా వాళ్ళు ఇక్కడ రావాల్సింది కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం. దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే స్పృహలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే సమాజం బాగుపడుతుంది. మనిషి పుట్టినవారు మన కొరకే కాకుండా సమాజం కొరకు పాటుపడితే భావితరాలు గుర్తుంచుకుంటారంటున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. విద్యార్థులకు చిన్ననాటి నుండే దేశభక్తితో పాటు సమాజంపై గౌరవం పెంచుతూ విలువలతో కూడిన విద్యను అందించాలని, అందుకు ఇంటి నుండి తల్లిదండ్రులు, పాఠశాల దశ నుండి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసం రాజకీయ నేతలు మీ వద్దకు వస్తే గ్రామానికి ఏం కావాలో వారిచే అగ్రిమెంటు రాయించుకోవాలని సూచించారు. అందుకుగాను పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేశామని, త్వరలో దానిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలలో పీపుల్స్ మేనిఫెస్టో అని ఒకటి తయారు చేస్తున్నాం మేము. పీపుల్స్ మేనిఫెస్టో అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మనం ఓట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ గ్రామస్తులంతా మేము ఏం చెప్తున్నామంటే, మీరంతా కూర్చోండి, కూర్చొని మీ గ్రామానికి ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైతే రాజకీయ నాయకులు మీ దగ్గర ప్రచారానికి వస్తారో వాళ్ళు మాట్లాడడానికి ముందు మీరు వాళ్ళకి పేపర్ ఇవ్వండి, ఇచ్చి మేమంతా నిర్ణయించుకున్నాం మా గ్రామానికి ఇవి కావాలి మీరు చేస్తాను అని చెప్పి దాని మీద సంతకం పెట్టివ్వండి అని మనం అడిగే స్థాయికి మనం ప్రజలను తీసుకురావాలన్నమాట. ఆ సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఇంకా ఏం ప్రశ్నిస్తున్నామంటే, మీకు ఇంకా చేయాలి చెయ్యగలరు అన్న ధైర్యం మీకుంటే 100 రూపాయల స్టాంపు పేపర్ మీద మేము మీ గ్రామానికి ఇవన్నీ చేసిస్తామని చెప్పి సంతకాలు పెట్టివ్వండి. మీరు రేపు చేయకుంటే నేను కోర్టుకు వెళ్తాను. ఇవి మేము చేస్తామని చెప్పి మా దగ్గర అమూల్యమైన మా ఓటును తీసుకొని ఇవి తీసుకోకుండా మీరు చేయకుండా వెళుతున్నారంటే, ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం మళ్ళా తీసుకురావాలని చెప్పి
నా వంతు కర్తవ్యంగా ఈ పీపుల్స్ మేనిఫెస్టో అన్నది మనం ముందుకు తీసుకువెళుతున్నారన్నమాట. ఖచ్చితంగా మీరంతా ముందుకు రండి. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయాల్లో మార్పులు వస్తాయో, ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్న వారంతా కూడా మేము ప్రజాసేవకులము అని ఎప్పుడైతే అనుకుంటామో, మా మీద బాధ్యత చాలా ఉందని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో, అప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే పరిపాలనా వ్యవస్థలో మార్పు వస్తుందో, ఖచ్చితంగా దేశంలో కూడా మార్పు వస్తుంది. మాలోని వాడివి, మా అన్నవు, నిన్నెట్లా మర్చిపోతాం. ఎన్నికలు ఎప్పుడొత్తేంది, మా ఓటు మీకే, మా బాట మీ వైపే, భరోసాగా ఉండు భయ్యా అంటున్నారు కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన రజకులు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రజక సంఘం ప్రతిజ్ఞ చేసి ఏకగ్రీవంగా తీర్మానించింది. కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రజక కులస్తులందరం ఏకమై వచ్చే సాధారణ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు పేదల పెన్నిది ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారికి కులస్తులందరం ఏకమై టిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని ఎలాంటి ప్రలోభాలకు లొంగమని ఈటల రాజేందర్ గెలుపు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రజల భద్రతే ధ్యేయంగా కాటన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ పేర్కొన్నారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల ప్రాంతంలో శనివారం రాత్రి పోలీసు బృందాలు తనిఖీ చేశారు. సిపి రవీందర్ ఏసీపీ ప్రభాకర్ రావుతో కలిసి వార్డుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారు. వచ్చిపోయే వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్లూ కోల్డ్స్ పోలీసులు తిరుగుతున్నారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు నిత్యం ప్రజలకు అండగా నిలుస్తారని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐలు దయాకర్, శ్రీధర్, ఎస్ఐలు పాల్గొన్నారు. నేరస్తులు కానివ్వండి, రౌడీ షీట్స్ కానివ్వండి, సస్పెక్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చెక్ చేయడానికి మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ ఏరియాలో కొత్త వారు బయట నుంచి వచ్చి ఎవరైనా ఉంటున్నారా, ఉంటే వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా అనే విషయాల్ని కూడా మనం తెలుసుకోవడానికి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే ఏమైనా ఈ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా అనే విషయాల్ని కూడా మనం ఈ కార్డినెన్స్ ద్వారా మనం చేసుకుంటున్నాము. సో బేసికల్లీ ఈ కార్డినెన్స్ వచ్చే ఆపరేషన్స్ ఒక భరోసా కల్పించడానికి, ఇక్కడ ప్రజల్లో భరోసా కల్పించడానికి, క్రైమ్ ప్రివెంట్ చేయడానికి, అట్లాగే పోలీస్ వారు ఏవైతే ఈ కొత్తగా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా క్రైమ్ని ప్రివెంట్ చేస్తున్నారు, సీసీటీవీస్ పెట్టడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనం ఎలా కేసుల్ని మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాము, ఎలా బ్యాడ్ ఫెలోస్ డిసిప్లిన్ వస్తుంది అనే విషయాన్ని సీసీటీవీస్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలిపి ప్రతి ఏరియాలో కూడా ఈ సీసీటీవీస్ని పెట్టించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ చింతల ఏరియాలో కూడా మనం మీ అందరు చూస్తున్నారు, వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కార్డు సచివాలయంలో చాలా లాభం అని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఇప్పుడే వాళ్ళు హామీ ఇచ్చారు, ఈ మేము కూడా మా కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని తప్పకుండా కొన్ని సీసీటీవీ ఎవరైతే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో, ఆ జంక్షన్స్లో తప్పకుండా మేము సీసీటీవీ కెమెరా పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు. రాజయ్యకు మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామంటూ మూకుమడిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని సుమారు 5 మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ముక్తకంఠంతో నిరసన గలమెత్తారు. ఆదివారం స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఆవేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దాసరి అనిత, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్ది వెంకన్న మాట్లాడారు. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గత 6 తారీఖు నాడు ప్రకటించినటువంటి 105 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులలో స్టేషన్ గన్పూర్ నుండి డాక్టర్ రాజయ్య గారిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నియోజకవర్గంలో ఉన్న మొత్తం గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. వారి యొక్క అవినీతి పాలనను, వారి యొక్క అసమర్థ పాలనను గత 4.5 సంవత్సరాల నుంచి విసిగివేసారిపోయిన ఈ ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి మాకు రాజయ్య గారు వద్దు, వేరే క్యాండిడేట్ మార్చండి, ఈ నియోజకవర్గంలో 86% టీఆర్ఎస్ పార్టీ బలం ఉంది, ప్రతిపక్షాలకు కేవలం 14% ఉంది, ఈ ప్రతిపక్షం కూడా గట్టిగలేని ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ డాక్టర్ రాజయ్య గారిని అభ్యర్థిత్వాన్ని మార్చి ఎవరికి ఇచ్చినా కూడా భారీ మెజార్టీతో, బంపర్ మెజార్టీతో తీసుకొచ్చి తెలంగాణ భవన్లో మనం సంబరాలు జరుపుకుంటామని కూడా
విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, పార్టీ పెద్దలకు, పార్టీ అధ్యక్షానికి మేము విన్నవించుకునే ఒకటే, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చండి, మా యొక్క అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అజయ్కి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినందుకు మరి ఈరోజు జనాల తరఫున అందరి తరపు నుంచి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తనకు టికెట్ ఇస్తే మళ్ళీ గెలవాడు ప్రజలలో ఉన్న భావన ఇది. మన ఒక్కరిది కాదు, ఏ ఒక్కరు చెప్తే ఏడం వేస్తారు అన్నది కాకుండా వేరే అభ్యర్థిని మార్వాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము. ఈ సభ ఏర్పాటు చేసింది దానికోసము. ప్రజలలో ఎక్కడ కదిలించినా, పెద్ద నుంచి చిన్న పిల్లల వరకు కదిలించినా కూడా ఈ రాజయ్యకి టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇస్తే మాత్రం గెలవాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతంగా మీరు తెలుసుకున్నా కూడా, మీడియా మిత్రులకు కూడా తెలుసుకున్నా కూడా మీకు తెలిసిందే. ఎందుకంటే రాజయ్య గారు అభివృద్ధిలో ముందుకెళ్తే మేము కూడా సహకరించే వాళ్ళము. ఒక ఎంపీగా మేమున్న మానవ సేవయే మాధవ సేవ. ఆకలిని అవసరాన్ని గుర్తించి ఆదుకుంటే వారు పొందే ఆనందంలోనే భగవంతుడు కనిపిస్తాడని ప్రొఫెసర్ కూనిశెట్టి సుబ్బారావు ఆర్యవైశ్య సంఘం జయశంకర్ జిల్లా మాడూరి ముక్తేశ్వర్ అన్నారు. ఆదివారం రేవణ మండల కేంద్రంలోని వాణి స్కూలులో కూనిశెట్టి సుబ్బారావు సుశీలాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు చీరా జాకెట్టు, మగవారికి దౌతులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. పేదలు ముద్రించిన వాళ్ళకి సరైనటువంటి ఆదరణ లభించడం లేదు. వారికి ఒకరోజు భోజనం సంతృప్తికరంగా భోజనం పెట్టేసి దుస్తులు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం చూస్తున్నాము. ఇంకొకటి పేదలు మెట్టువర్ సైతి కొంతమంది విద్యార్థులు తమ చదువు కొనసాగించలేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారుడు, కార్మిక నాయకుడు, తెరాస నాయకుడు గుడిమల రవికుమార్కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని కోరుతూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు మడికొండ బాబు మాట్లాడుతూ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న గుడిమల రవికుమార్కు తూర్పు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాజంలో నీతి నిజాయితీకి మారుపేరైన రవికుమార్కు టికెట్ కేటాయిస్తే లక్ష మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. గుడిమల రవికుమార్ గారికి టికెట్ ఇవ్వాలని గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మీరు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నుంచి ఈరోజు వరకు ప్రభుత్వం ఆదేశాలకు, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండి ఇప్పటి వరకు మీ అడుగుజాడలో, మీ అడుగులో అడుగయి గుడిమల రవణ అనేక పోరాటాల్లో మీ విన్నట్టుండి ఇప్పటి వరకు ఏ పదవి ఆశించకుండా మీ ఆదేశానుసారంగా నడుస్తున్నాడు. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలము పెద్ద ఎత్తున కంపల్సరీ లక్ష మెజార్టీతో టికెట్ ఇస్తే లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మెజార్టీ కులాలు మావి, మేలు పొందేది మీరా, ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై సాగం, చట్టసభలలో స్థానం కల్పించకుంటే తాడోపేడో తేల్చుకుంటామని అన్ని రాజకీయ పార్టీలకు ఆల్టిమేట్ జారీ చేస్తుంది బీసీ కులాల ఐక్య వేదిక. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్న మెజార్టీ కులాలైన బీసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టసభలలో జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదని, ఈసారి ఎన్నికల్లో తమకు సముచిత స్థానం కల్పించకుంటే ఉద్యమిస్తామని బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర నేతలు బి యాదగిరి గౌడ్, ఎస్ అంజన్రావు హెచ్చరించారు. ఆదివారం హంటర్ రోడ్డులోని మాస్టర్జీ కాలేజీలో జరిగిన బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర మహాసభలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకుని సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలు చూసినాం, 2009 ఎన్నికలు చూసినాం, 2014 ఎన్నికలు చూసినాం, ఇంకా మారుతుందేమో, బీసీలకు ఇంకా సీట్లు పెంచుతారేమో అని అనేక విజ్ఞప్తులు చేసినాం. 2019 ఎన్నికలు ఇంకా 3 మాసాల్లో రాబోతున్నాయి. రాష్ట్ర పార్టీలకు అనేక విజ్ఞప్తులు చేసినాం. మా బీసీ 54% ఉన్న బీసీలకు చట్టసభలో 65 సీట్లు ఇవ్వాలని అనేక విజ్ఞప్తులు చేసినాం. అయినా మా విజ్ఞప్తిని కొన్ని పార్టీలు పట్టించుకోలేదు. వాళ్ళు ప్రకటించినటువంటి 105 సీట్లలో బీసీలకు 20 సీట్లు కూడా మించలేదని చెప్పేసి మీ చెప్పక తప్పదు. అంటే ఈ పద్ధతి విధంగా కొనసాగితే ఇంకా మేము ఇదే బ్రతుకు బ్రతకాలా? మా పిల్లలకు బర్రెలు, గొర్రెలు, చేపలు, తాడి చెట్లు, మంగళ షాపులు, ఈ వృత్తులను నువ్వు భవనాలు ఇచ్చుకుంటూ రాజకీయంగా మమ్మల్ని రానియకుండా, రాజకీయంగానేమో మీరుండాలి, చట్టసభలో మీరుండాలి, రాజ్యంలో మీరేలాలి, మేము మాత్రం అదే కుమ్మరోడు కుండలు చేయాలి, గౌన్లోడు తాళ్ళెక్కాలి, మేరోడు బట్టలు కుట్టాలి, నేతన్న బట్టలు నేయాలి, గొల్లోడు గొర్రెలం గాయాలి, ముదిరాజులు చేపలు పట్టాలి.
ఈ విధంగా కులాలను విభజించుకుంటూ పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు. మరి రాబోయే రోజులలో మేము కోరేది ఒకటే, ఇప్పటికైనా మిగతా పార్టీలు గమనించి బీసీలకు సుమారు 60 సీట్లు, ఏ పార్టీ 65 సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి తెలంగాణ బీసీ కులాల ఐక్య వేదిక నుంచి మేము సపోర్ట్ చేస్తాం. బీసీలు 55% జనాభా దామాష ప్రకారం కేటాయించాల్సినటువంటి పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయి. ఈ బీసీలను విస్మరించేటువంటి భాగంలో అన్ని పార్టీలు అదేవిధంగా తమ వైఖరిని మరి కొనసాగిస్తున్నాయి. మరి 22/119 సీట్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి 60 సీట్లు ఎమ్మెల్యేలు బీసీలకు కేటాయించినటువంటి అవసరం ఉండేది. తెలంగాణ ఏర్పాటులో బీసీలే అమరులైన్లు, సంపన్న వర్గాలు సకల జనుల సమ్మెలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో ఈ 2019 ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలలోనైనా సామాజిక న్యాయం అంటున్న మరి చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధినేత, బీసీలకు ఈ టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. దాని మొదటగా బీసీ కులాల తెలంగాణ ఐక్య వేదిక పక్షాన బీసీ నేతలందరం దాన్ని ఖండిస్తూ ఉన్నాం. బండ కుడితేనే మా బతుకులు మారతాయి, రాయిని పిండి చేసి రవ్వలు చిమ్మేవాళ్ళం, మాది ముస్లిం తెగలో ఒక వర్గం, కానీ బతుకంతా బండ కొట్టుడే. అందుకే ఒడ్డర సామాజిక వర్గానికి వర్తించే రైతులు మాకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు తురుక కాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే ఇమాం పాషా. ఆదివారం భీమవరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చదువుకు రాజకీయంగా కానీ, పెద్దలు తిరగడం కానీ, ఊర్లో తిరగడం కానీ అలాంటి విషయంలో మేము చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము ఒక 50 ఏళ్ల సంది ఊర్లలో సిటింగ్గా ఉంటున్నాం. కాబట్టి మా పిల్లలు కొంచెం చదువుకోవడానికి మేము సహకరించే వాటి వాళ్ళు డిగ్రీ వరకు చదువుకోవడానికి, ఆ చదువు కూడా మీరు ఆ కులం పెద్ద కులం, మీరు ఈ కులం, మీకు బీసీలు లేదు అది లేదని చెప్పి సర్టిఫికెట్లు రాకపోవడం జరిగింది. అలాంటి వాళ్ళకు చాలామంది గల్ఫ్ దేశాల్లో పోయి గల్ఫ్లో ఉన్నారు. ఇప్పటి వరకు డిగ్రీ చేసి కూడా ఏం ప్రయోజనం లేకుండా ఖాళీగా ఉంటున్నారు సార్. మాకు ఇప్పుడు మా పిల్లలు చదువుకు, మాకొకటి మేము దీని గురించి మేము ఎట్లా చేయాలని చెప్పి మేము ఒకటి అవగాహన సదస్సు కోనీరులో పెట్టుకున్నాం, అది జయప్రదం చేసుకున్నాం. ఆ తర్వాత రాష్ట్ర లెవెల్లో మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో అన్ని 31 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ కంప్లీట్ చేసుకొని గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల ద్వారా అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము కొన్ని డిమాండ్స్లను ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి గుట్టలు, గుండు, బోళ్ళు ఉంటే అవి మా సంఘాలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా ఫెడరేషన్ డైరెక్ట్ మాకు ఇవ్వాల్సి, మాకు డైరెక్ట్గా ఫైనాన్స్ కార్పొరేట్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. వరంగల్ తూర్పులో అధిక శాతం ఆర్య వైశ్యులున్నారని, తూర్పు టికెట్ 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాష్కు ఇవ్వాలని ఆర్య వైశ్య సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు పిన్నవారి వీధిలో జరిగిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ, నిరాడంబరుడు, సమాజ సేవలో ముందుంటున్న గుండా ప్రకాష్కు టికెట్ కేటాయిస్తే అన్ని విధాల న్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వారికి మా యొక్క విన్నపము, మా అప్పీల్, అన్ని రకాల యోగ్యుడైన శ్రీ గుండా ప్రకాశ్రావు గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా కేటాయించాలని కోరుచున్నాము. గుండా ప్రకాశ్రావు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉన్నారు. వారు వైశ్యులు, వైశ్యేతరులు, వరంగల్లో ఉన్న అన్ని రకాల సామాజిక వర్గ ప్రజలతో మమేకమై ఉంటారు. వారు అన్ని రకాల యోగ్యులు, అలాగే వారికి అన్ని బాధ్యతల నుంచి విశ్రమించి ఈరోజు ఒక ప్రజాసేవతోనే ఉన్నారు. వారు అనువనున్న సేవా గుణమున్న సేవా తత్పరుడు. అలాంటి యోగ్యునికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాళోజీ జయంతి వేడుక, అక్షర యోధునికి నివాళులు అర్పించిన ప్రముఖులు. ఓటు కావాలా, నోటు రాయాలి, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. రాజయ్య వద్దు, ఎవరైనా ముద్దు, ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసనలు. చట్టసభలో స్థానం కల్పించకుంటే తాడోపేడో, అల్టిమేట్ జారీ చేసిన బీసీ కులాల ఐక్య వేదిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.